యేసుక్రీస్తు నామమున శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క వందనములను తెలుపుకుంటున్నాను. ఆబ్రహామును ప్రభువు వాగ్దానము చేసినప్పుడు ఆదికాండము 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉండదవు. ఐ విల్ మేక్ ది ఎ గ్రేట్ నేషన్, ఐ విల్ బ్లెస్ ది, మేక్ దై నేమ్ గ్రేట్ అండ్ యూ షాల్ బీ ఎ బ్లెస్సింగ్. దేవుని బిడ్డలకు ఆశీర్వాదముగా ఉండడము ఒక గొప్ప భాగ్యం అన్నమాట. ఎందుకంటే ఆ కృప దేవుడు మాత్రమే అనుగ్రహించగలడు. ఎందుకు దేవుడు ఆబ్రహామును ఆశీర్వదించాడు, ఆశీర్వాదముగా ఉంచాడని దేవుని వాక్యములో చూచినప్పుడు ఆదికాండము 24:1 అన్ని విషయములలోనూ యెహోవా ఆబ్రహామును ఆశీర్వదించెను. ఎందుకు ఆబ్రహామును ప్రభువు ఆశీర్వదించాడు? ఆయన దేవునికి విధేయుడై ఉన్నాడు. ఆదికాండము 22:17 నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా ప్రియమైన సహోదర సహోదరి, నీవు నా మాట వినినందున, బికాస్ యూ ఒబేయిడ్ మై వాయిస్. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభు యొక్క వాక్యమునకు, ఆయన యొక్క స్వరమునకు మనము విధేయులై జీవించినప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని ఇతరులకు ఆశీర్వాదముగా ఉంచుతాడు. రాక్ఫెల్లర్ అనే ఒక వ్యక్తి 33 సంవత్సరాలకే చాలా గొప్ప ధనవంతుడుగా మారినాడు. అతనికి ఈ లోకంలో అందరికంటే ధనవంతుడుగా ఉండాలి, ద రిచెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ మాదిరి ఉండాలి అని ఒక ఆశ. కానీ ఆయన జీవితం చూస్తే చాలా స్వార్థపరుడు, పిసినారి, పిల్లికి కూడా భిక్షం బెటర్ అంటారు అటువంటి వ్యక్తి అన్నమాట. ఎవరు వచ్చి సహాయం అడిగినా ఇవ్వడు, తన కొరకు పనిచేసే వారి కొరకు కూడా ఏ దయా దాక్షిణ్యం చూపించడు. అంతగా డబ్బు పెరగాలి పెరగాలి బ్యాంకులో అని సంపాదించిన డబ్బంతా బ్యాంకులు నింపుతూ వచ్చాడు. కానీ ఉన్నట్లుండి ఆయనకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వల్ల మరణ పడకలో పడుకున్నాడు, జీవోత్సవము వలె మారిపోయినాడు, ఎముకల పోగైపోయినాడు, ఏమి తినలేడు, ఏమీ తాగలేడు, అటువంటి పరిస్థితి. అప్పుడు అతనికి భయం పట్టుకొనింది, మరణ భయం. ఇప్పుడు నేను మరణిస్తే నేను ఇంత కష్టపడి ఇంత డబ్బు సంపాదించినానే ఈ డబ్బంతా ఏమవుతుంది, ఎవరు అనుభవిస్తారు, అలాంటి ఒక భయము. అప్పుడు ఒక దైవ సేవకుడు ఆయన చూడ్డానికి వచ్చాడు. అప్పుడు ఈయన, ఎందుకు నాకు ఇలాగ జరిగింది, ఎందుకు నాకు ఈ పరిస్థితి, నేను ఎంత కష్టపడి డబ్బు సంపాదించినానే ఎందుకు నాకు ఇలాంటి కష్టము, ఏ మందు నాకు పని చేయడంలే అట్లా అని ఆ దైవ భక్తునితో చెప్పాడు. అప్పుడు ఆయన ఏమని చెప్పినాడంటే, నీవు చాలా స్వార్థపూరితమైన జీవితము జీవించావు, నీవు దేవుణ్ణి మర్చిపోయినావు, నీవు దేవుని కొరకు ఏమీ చేయలేదు, ఇప్పుడు నిన్ను నీవు ప్రభువునకు సమర్పించుకో, పశ్చాత్తాపపడు, ఆయన దగ్గర మన్నింపు అడుగు, నీకు ఐశ్వర్యం ఎందుకు ప్రభు ఇచ్చినాడు, నువ్వు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి, దేవుని రాజ్యమునకు ఆశీర్వాదంగా ఉండాలి, అందుకొరకే ప్రభు నిన్ను ఆశీర్వదించినాడు. కానీ నీ ఆశీర్వాదం అంతా బ్యాంకులో ఉంది, ఎవ్వరికి పనికి రావడంలే, ఇప్పుడు నీకు కూడా పనికి రావడం లేదు అని ఆ దైవ సేవకుడు చెప్పాడు. అప్పుడు రాక్ఫెల్లర్ చాలా దుఃఖముతో దేవుని యొద్ద పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగినాడు, ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు తండ్రి. ఆ విధముగా అడిగి తన యొక్క పాపములన్నింటినీ ఒప్పుకొని తను ఏం చేశాడు, తనకున్న సమస్తమును
దేవుని రాజ్యం కొరకు, దేవుని యొక్క సేవ కొరకు, పేదల కొరకు, ఇంకా ఒక రాక్ఫెల్లర్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ ఫండ్ స్టార్ట్ చేసి లోకంలో ఉన్న పేద స్టూడెంట్స్ ఏ దేశంలో ఉన్నా కూడా, అన్ని ఆఫ్రికా దేశము, ఫిలిప్పైన్స్, అన్ని దేశముల్లో అందరికీ ఎంత కావాలంటే వాళ్ళు చదవచ్చు. ఆ ఫండ్ వాళ్ళకి సహాయం చేస్తుందన్నమాట. ఆ విధంగా నెలకొల్పి ప్రభువునకు సేవ చేసినాడు. ప్రభు ఆశ్చర్యకరముగా అతన్ని ముట్టి స్వస్థపరచి ఆ తర్వాత సంతోషముతో 98 సంవత్సరముల వయసు వరకు ఆయన జీవించి ఆయన పరలోకంలో చేరినాడు. నా ప్రియమైన సహోదరా సహోదరి, నీ జీవితము నువ్వు ఎలాగ జీవిస్తున్నావు? నువ్వు ప్రభు యొక్క వాక్యమునకు నీవు విధేయుడై విధేయురాలై జీవిస్తున్నావా? ప్రభువును ప్రియపరుస్తున్నావా? ప్రభు కొరకు నువ్వేమి చేస్తున్నావు? ఏమి నువ్వు సాధిస్తున్నావు ప్రభు కొరకు? నీ జీవితమును పరీక్షించి చూడు. ప్రభు నిన్ను అన్ని విషయముల్లో ఆశీర్వదించి నిన్ను ఆశీర్వాదముగా ఉంచడానికి ప్రియపడుతున్నాడు. అంత మాత్రము కాదు, ఆబ్రహాము దేవుడు చెప్పిన వాక్యమును వినినవాడు మాత్రము కాదు, ఆయన స్వరమునకు విధేయుడైన వాడు మాత్రము కాదు, దేవుని పూర్తిగా విశ్వసించిన వాడు. వాక్యములో అన్ని పరిస్థితులలో దేవుని విశ్వసించినాడు. తన కుమారుడైన ఈసాకును ఆ యొక్క కొండపైన బలిగా ఇవ్వాలి అని ప్రభు అడిగినప్పుడు అప్పుడు కూడా దేవుని విశ్వసించినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:19, ఆబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరల పొందెను. హీ బిలీవ్డ్ ఇన్ గాడ్ దట్ హీ విల్ బి ఏబుల్ టు రైజ్ అప్ ఐజక్ ఈవెన్ ఇఫ్ హీ గివ్స్ హిమ్ యాజ్ అ సాక్రిఫైస్. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభువును నమ్ముకోవాలి. అన్ని విషయములో కొన్ని పరిస్థితులలో కష్టమైన బాధ్యతలు ప్రభు ఇస్తాడు. మన యొక్క విశ్వాసము సడలిపోయేటట్టు ఉంటుందన్నమాట. ఎందుకు ప్రభు నా జీవితంలో ఇలాంటి కార్యములు అనుమతిస్తున్నాడే, ఎందుకు ఎందుకు అని మనము సోలిపోతున్నాము. మొట్టమొదటిదిగా దేవుని పైన మనం ఉంచిన విశ్వాసమును కోల్పోతున్నాము. మనం ఆ విధంగా ఉండకుండా ఏ పరిస్థితిలో కానీ దేవుని నమ్మి నా ప్రభు నాకు అన్నింటిలో మంచి మాత్రమే చేస్తాడు, అన్ని పరిస్థితులను నాకు మంచిగా మార్చగలిగిన దేవుడు, నేను ఆయనకు విధేయుడై విధేయురాలై నేను జీవించదను అని మనము పూర్తిగా సమర్పించుకున్నప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆశీర్వాదముగా ఉంచుతాడు. మూడవదిగా, ఆబ్రహాము యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఎవరి కొరకు? తన కొరకు కాదు, తన కొరకు కాదు, సొదోము గొమోరా అనే పట్టణములోని జనుల కొరకు దేవుని ముందు నిలిచెను. ఆది కాండము 18:22 ఆబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. నా ప్రియమైన సహోదర సహోదరి, ఆ దేవుని దూతలు సొదోము గొమొరా వైపు నడిచి వెళ్ళిపోయినారు. అక్కడ ఉన్న ఆ భయంకరమైన పాపము, ప్రభు అగ్ని గంధకములను వర్షించి ఆ పట్టణములను, ఆ దానిలో ఉన్న ప్రజలను నాశనం చేయుటకు తీర్మానించినాడు. అప్పుడు ప్రభు ఆబ్రహాము ఆ యొక్క సత్యమును చెప్పినప్పుడు ఆబ్రహాము ఏం చేశాడు? ఆ యొక్క సొదోము గొమొరా అక్కడ ఉన్న ప్రజల కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేసినాడు. ప్రభువా, 50 నీతిమంతులు ఉంటే కూడా మీరు ఆ దేశములను నశింపజేస్తారా? 45 ప్రభువా, 40, 30 కడపట 10 ఉంటే కూడా మీరు ఆ దేశములను నశింపజేస్తారా అని కన్నీటితో వేడుకున్నాడు.
కానీ అక్కడ ఒక్కరు కూడా లేదు, ఒకే ఒక లోతు మాత్రమే అక్కడ ఉన్నాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడు, లోతును అతని కుటుంబాన్ని బయటికి తీసుకొని వచ్చి ఆ యొక్క సొదోము గొమొర్రా దేశములను ఆయన నశింపజేసినాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, ఎంత ఆత్మ భారము చూడండి ఆబ్రహాముకు. దేవుడు ఆబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించి ఆయనను ఆశీర్వాదముగా ఉంచినాడు. మనము కూడా ఆత్మ భారముతో జీవించాలి. ప్రభు నన్ను ఎందుకు ఆశీర్వదించినాడు, ఎందుకు నన్ను ఈ పదవిలో ఉంచాడు, ఎందుకు నాకు ఇలాంటి బాధ్యతలు ఇచ్చినాడు, ఎందుకు నాకు ఈ చదువు ఇచ్చాడు, ఎందుకు నాకు ఈ ఆస్తి, ఈ అంతస్తు, ఈ డబ్బు, ఇన్ని తాలంతులు, ఇవన్నీ ఎందుకు నాకు ప్రభు ఇచ్చినాడు? ఆత్మలను రక్షణలోనికి తీసుకొని రావడానికి, దేవుని రాజ్యము కట్టడానికే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మనము ఆశీర్వాదంగా ఉండాలి. ఇంగ్లాండ్ దేశంలో ఒక కాన్ఫరెన్స్లో రెండు డాక్టర్స్ భార్యాభర్తల్ని నేను సంధించినాను. ఆ కాన్ఫరెన్స్లో మేము వాళ్ళు ఇండియన్స్, వాళ్ళతో మాట్లాడేటప్పుడు మేము బెహ్రెయిన్లో నేను సర్జన్గా ఉన్నానండి, నా భార్య గైనకాలజిస్ట్ అని ఆయన చెప్పాడు. వాళ్ళిద్దరు పరిచయం అయింది. అప్పుడు నేను వారిని అడిగాను, ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారండి మీరు బెహ్రెయిన్లో? 30 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నాం. అలా చెప్పినప్పుడు నాకు ఒక భారం వచ్చింది. అప్పుడు నేను వారిని అడిగాను, ఏమండి మన దేశంలో, ఇండియా దేశంలో చాలా మిషన్ హాస్పిటల్స్ అన్నీ మూయబడతా ఉంది, డాక్టర్లు లేని దాని వలన ఆసుపత్రులన్నీ మూయడానికి సిద్ధపడి ఉన్నారు, 1000 ఆసుపత్రులు ఉన్నింది, ఇప్పుడు 50 హాస్పిటల్స్ కూడా లేదు, అంత భయంకరమైన పరిస్థితిలో ఉంది. మీరు ఒక 2 సంవత్సరాలు మీరు ఇద్దరు వచ్చి ఒక ఆసుపత్రికి జీవం ఇవ్వచ్చునే, మీరు అక్కడ పనిచేసి ఆ దాన్ని మళ్ళీ పునరుద్ధానం ఇవ్వచ్చునే అని అడిగాను. వాళ్ళు చెప్పారు, లేదండి మేము రాము, మాకు ఇష్టం లేదు రావడము, మాకు అక్కడ పనిచేయడం మాకు ఇష్టంలే. నేను అడిగినా, ఏమండి మీకు పిల్లలంతా ఉన్నారా? లేరు, మాకు పిల్లలు లేరు. అప్పుడు అనుకున్నాను, 30 సంవత్సరాలుగా ఇంత సంపాదించి ఎంత ఆస్తి కూడా పెడుతున్నారు, కానీ 2 సంవత్సరాలు దేవుని కొరకు ఇవ్వడానికి, దేవుని రాజ్యమును ఈ దేశంలో కట్టడానికి సిద్ధముగా లేదే అని దుఃఖపడ్డాను. ప్రార్థించదము. మా ప్రేమ కలిగిన తండ్రి, నేను నిన్ను ఆశీర్వదించదను, నిన్ను ఆశీర్వాదముగా ఉంచదనని అబ్రహాముతో చెప్పిన దేవుడు మీరు. అబ్రహామును అన్ని విషయములలో మీరు ఆశీర్వదించినారు, మీ యొక్క స్వరమునకు విధేయుడై జీవించినాడు, అన్ని పరిస్థితులలో మిమ్మల్ని విశ్వసించినాడు. అంత మాత్రము కాదు, సదోమ గొమొర్రా జనముల కొరకు మీ సన్నిధిని నిలబడి విజ్ఞాపన చేసిన వ్యక్తి ఆబ్రహాము, అతన్ని ఈ లోకములో ప్రభువా జనములకు తండ్రిగా మీరు ఎన్నుకున్నారే, మీకు వందనములు స్తోత్రములు తండ్రి, వందనములు. అదే కృప మాకు అనుగ్రహించండి, మాలోనున్న స్వార్థపూరిత జీవితమును ప్రభువా నిర్మూలము చేయండి. నేను నాది అని జీవించకుండా ప్రభువా అనేకులకు ఆశీర్వాదము తెచ్చు వ్యక్తులుగా, కుటుంబములుగా మమ్మల్ని ఉపయోగించండి ప్రభువా. దేవుని రాజ్యమును కట్టువారుగా మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి ఆత్మ భారముతో మేము జీవించినట్లు మమ్మల్ని వాడుకోనండి ప్రభువా. ఈ జీవితము నిష్ఫలితమైన జీవితముగా ఉండకూడదు ప్రభువా. దేవుని రాజ్యము కొరకు ఫలించువారుగా మమ్మల్ని అభిషేకించండి, వాడుకొనండి, ఆశీర్వదించండి, ఆశీర్వాదముగా ఉంచండి. యేసు క్రీస్తు దివ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.